ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ ఇండియన్ మామ్. సో ఈరోజు టీ బ్లాగ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 5:30. సో నేను ఇప్పుడు లేచి బ్రష్ చేసుకున్నాను, తర్వాత హాట్ వాటర్ తాగుతాను. సో హాట్ వాటర్ పెట్టుకునేసి ఇంకా గార్లిక్తో హాట్ వాటర్ తాగాలి. ఇంకా పాప కోసం ఇక్కడ పాలు కూడా పెట్టుకోవాలన్నమాట. నేను నైట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు పాల్ని. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగే కాగు పెట్టేసుకుంటే పాలు పాడవకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, బోల్డ్ తోమి పెట్టాను కదా, సో వాటిని కూడా నేను ఇంకా నీట్గా సర్దుకోవాలి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, మా అక్క వాళ్ళు వస్తున్నారనమాట మా ఇంటికి. సో వాళ్ళ కోసం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాలి. అండ్ ఇల్లు కూడా కొంచెం సత్తాలన్నమాట. ఈరోజు వచ్చేసి ఒక బిజీ డే అండ్ క్విక్ డే అనమాట. తొందరగా అన్ని పనులు చేయాలి. సో ఉన్నతో పాటు మీరు కూడా ఏ వర్క్ చేస్తున్నానో చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడైతే హాట్ వాటర్ రెడీ అయిపోయింది. సో హాట్ వాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానంటే, నాకు డాండ్రఫ్ బాగా ఎక్కువైంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువైంది అనమాట. సో దానికోసం ఇప్పుడు ఆనియన్ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసి పెట్టుకునేస్తే మనము వర్క్ అంతా కంప్లీట్ చేసేసరికి ఆనియన్ హెయిర్ ప్యాక్ అనేది డ్రై అయిపోతుంది, మనం హ్యాపీగా హెయిర్ వాష్ చేసేయచ్చు అనమాట. సో దానికోసం ఇప్పుడు ఆనియన్ హెయిర్ ప్యాక్ రెడీ చేస్తున్నాను. సో దానికోసం ఒక 3 స్మాల్ సైజ్ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ బాగా రేట్ అయిపోయినాయి కదా, సో యూజ్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ డాండ్రఫ్కి మనం వేరే మెడిసిన్స్ పెట్టడం కన్నా ఇలా న్యాచురల్గా చేసుకోవడం మంచిది కదా. అలానే వదిలేస్తే ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది, అండ్ ఫేస్లో కూడా పింపుల్స్ ఎక్కువగా అయిపోతాయి కదా. సో ఇప్పుడు పాలు కూడా కాగిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ని ఇంకా క్లీన్ చేసేసి ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ వచ్చేసి ఇక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దాకా మీరు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ కలర్స్, ఈ లిక్విడ్ కలర్ వచ్చేసి ఒక లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. సో అప్పుడు వచ్చేసి మనము ఇంకా తీసేయాలి. ఓకేనా, 2 గ్లాసెస్ తెచ్చాను, 1 and 2 glass. సో దీన్ని వచ్చేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా బాయిల్ చేసుకోవాలి. హై అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో ఇది బాయిల్ అయ్యేలోపు మనం వెళ్ళేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి వచ్చేద్దాం. ఇప్పుడు హెయిర్ ప్యాక్ వచ్చేసి రెడీ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్నాను 2 గార్లిక్ పీసెస్ అనమాట, 2 రెబ్బల వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సో దాన్ని వచ్చేసి నీట్గా పై పొట్టు తీసేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని వచ్చేసి నేను హాట్ వాటర్తో మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తాగుతాను. సో ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఏంటి గ్యాస్ ట్రబుల్ కానీ, అలాగే పొట్టులో కొలెస్ట్రాల్స్ అవి చేరడం కానీ, హార్ట్లో కొలెస్ట్రాల్స్ చేరి హార్ట్ అటాక్ వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్నంతా అవాయిడ్ చేస్తుంది. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే, ఇవి మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగడం వలన హాట్ వాటర్తో మనకు వెయిట్ రిడక్షన్లో కూడా బాగా హెల్ప్ అవుతుందంట. సో దీన్ని వచ్చేసి నేను ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను, పర్లేదు, బాగానే ఉంది. అండ్ కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ ఒకసారి మీరు మింగేశారంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమీ తెలియదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని కూడా తాగేస్తున్నాను. సో అంతే, చూసారా నా చేతిలో ఇంకా ఒక్క పీస్ ఉంది. సో ఒక పీస్ని దీంట్లో వేసుకుంటున్నాను. మొత్తం అలా మింగేయాలి మార్నింగ్. సో ఇప్పుడు నేను వచ్చేసి డ్రింక్ తాగేస్తాను కదా, బయటికి వచ్చి ఇంకా ముగ్గు వేద్దామని వెళ్తున్నాను. సో లైట్గా ఇప్పుడే వచ్చేసి వెలుతురు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇదంతా క్లీన్ చేసి ఇంకా ముగ్గేస్తాను. ముగ్గేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, thank you.
వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. నా ఆనియన్ హెయిర్ ప్యాక్ కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ, అది కూడా కొంచెం డ్రై అయిపోయింది అన్నమాట. సారీ, వర్క్ అంతా చేసుకునేటప్పుడు కొంచెం బిజీ అయిపోయాను, టైం చాలలేదు కాబట్టి వీడియోస్ తీయడం కుదరలేదు. సో ఇప్పుడైతే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి, బయట ఆరేసిన క్లాత్ని కూడా తీసి లోపల పెట్టేస్తున్నాను. అండ్ దెన్ తర్వాత నేను ఇంకా స్నానం చేసేసి ఇంకా వంట పని చేయాలన్నమాట. అంతలోపు వాళ్ళు వచ్చేసారు, సో బిజీ అయిపోయింది కాబట్టి వీడియో తీయలేదు. వర్క్ అంతా కంప్లీట్ అయింది. సారీ ఫ్రెండ్స్, ఈరోజు నేను టిఫిన్కి చేసే రెసిపీస్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈరోజు నా గ్యాస్ స్టవ్ అయితే చాలా మొండి చేసింది, ఫ్లేమ్ చాలా సిమ్లో వెళ్ళడం వలన టిఫిన్ చేయడం చాలా కష్టమైంది అన్నమాట. నేను మా అక్క బాగా సఫర్ అయ్యాము, ఎలాగోలాగా టిఫిన్ చేసేసి ఇంకా బయటకు బయలుదేరామన్నమాట వాళ్ళ చుట్టాల ఇంటికి. మా వాళ్ళ చుట్టాలు వచ్చేసి మా ఇంటి నుంచి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటారన్నమాట. సో వాళ్ళ ఇంటికి బయలుదేరాము, నేను మా హస్బెండ్ ఇంకా మా అక్క కూతురు వచ్చేసి బైక్లో వెళ్తున్నాము. అండ్ దెన్ తర్వాత వాళ్ళంతా కారులో వెళ్తున్నారన్నమాట. మా అక్క కూతురు వచ్చేసి ఇంకా నేను రాను, ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళేసి రాండి అంటుంది, కానీ సరే నేను బైక్లో తీసుకుని వెళ్తాను అనేసరికి వచ్చిందనమాట. సో ఇది చూసారా, తను మా అక్క అనమాట. సో సుజీకి ఇదే నేను కుట్టిన పెంబ్లెమ్ డ్రెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మా అక్క కొడుకు. సో తను వచ్చేసి తన బైక్లో ఆడుకుంటున్నాడు అనేసి సుజీ వచ్చేసి నా బైక్ ఇవ్వు 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 అని మారం చేస్తుంది. చూసారా తను ఎంత కష్టంగా దిగుతుందో, నేను రాను 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 అంటా ఉంది. సరే నేనే ఎలాగోలాగా ఒప్పించి తీసుకుని వెళ్తున్నాను, నాతో వస్తావు రా నేను తీసుకుని వస్తాను అనేసరికి ఇంకా వస్తానని వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ డాడీతో వెళ్ళే పని అయితే ఇంకా రాదనమాట. సో ఫస్ట్ అయితే కార్లో వెళ్దామనేసి బైక్ లోపల పెట్టాడు. దాని నెక్స్ట్ వచ్చేసి లేదు కార్లో స్పేస్ చాలు బైక్లో వెళ్ళిపోతాం మనము అనేసరికి ఇంకా తను వచ్చేసి బైక్ తీసాడు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, తన్ని కార్లో పిలుస్తూ ఉంటే నేను రాను అంటా రాను అంటా నిలబడతా ఉండింది. సో తర్వాత మేమంతా 4 మెంబర్స్ కలిసి బైక్లో వెళ్ళాము. బైక్లో వెళ్ళేటప్పుడు నేను వీడియోస్ తీసాను అనమాట. సో తన్ని కెమెరాలోకి చూడు అంటూ ఉంటే తను ఇంకా నేను చూడను అనేసి సిగ్గుపడతా సైడ్ తిరుక్కుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా ఇంటి నుంచి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళే దారి అనమాట. ఇది వచ్చేసి ఈపీ ఆఫీస్. ఈరోజు ఫుల్గా ఎలక్ట్రిక్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి కరెంట్ తీశారు, ఈరోజు ఫుల్ షట్ డౌన్ అంట. నాకు ఆ విషయం అస్సలు తెలియదండి. ఎలాగోలాగా మా హస్బెండ్ ట్యాంక్ ఫిల్ చేశారు కాబట్టి నీళ్ళ కొంచెం కష్టం లేకుండా ఉండింది, కానీ అస్సలు షట్ డౌన్ అనే విషయాన్ని మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈరోజు. సో మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుందా, ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు షట్ డౌన్ కావడం, నీళ్ళు ఏదైనా వేయకుండా మర్చిపోవడం అలా ఇంటివి ఏదైనా చేశారా అనేసి ఏదైనా ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా కూల్గా ఉండింది క్లైమేట్. మార్నింగ్ 9:30 మేము వెళ్ళేటప్పుడు, కానీ చూస్తున్నారు కదా మంచు అలానే అల్లుకుపోయింది కదా, బాగా చలి పుడతా ఉంది. సో ఇదంతా వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో జరిగిన విషయాలు అన్నమాట. ఫుల్గా కొండలు, మార్నింగ్ మార్నింగ్ ఇవి చూడడానికి ఎంత ఆనందంగా అనిపించింది కదా. ఎంతైనా విలేజ్ లైఫ్ విలేజ్ లైఫే కదా, అన్నీ ఫ్రెష్గా ఉంటుంది. పాలు, పెరుగు, వెజిటబుల్స్కి అన్నీ మనకు ప్యూర్గా లభిస్తాయి. ఇది సిటీ లైఫ్లో మనము ఎదురు చూడలేము. అండ్ ఈవెన్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక్క ఇంట్లో కూడా ప్యాకెట్ పాలు అనేది యూజ్ చేయరు, అందరూ వచ్చేసి ఆవు పాలని యూజ్ చేశారు. ఈవెన్ టీ షాప్స్లో కూడా మీకు ఆవు పాలని యూజ్ చేశారు, ఒక్కరు కూడా ప్యాకెట్ పాలు అనేది యూజ్ చేయరు. ఇక్కడ అంగడిలో కూడా ప్యాకెట్ పాలు అనేవి దొరకదు. సో ఇది చూసారా రాయి, ఈ ఊరికి కొడైకల్ అనేసి ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ ఒక రాయి చూసారా గొడుగులాగా నిలబడుతుంది, ఒక చిన్న రాయి సపోర్ట్స్తో. సో దానివల్ల ఈ ఊరికి వచ్చేసి కొడైకల్ అనేసి పేరు వచ్చిందంట. అది వచ్చేసి మా బావ చెప్పాడు కార్ ఆఫ్ చేసి, లేకపోతే మాకు కూడా తెలియదు, మేము కూడా కొత్త కదా ఈ ఊరికి. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేసి వచ్చేసాము. సో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేము ఏమేమి చేసాము, ఇంకా తోటలోకంతా వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో అంతా నెక్స్ట్ పార్ట్ 2లో వేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.